నా కారుకి అడ్డంగా వచ్చి నిలబడ్డారు ఏంటి? మీ హెల్ప్ కావాలి. రైట్ పాకెట్ లో చార్మర్, లెఫ్ట్ పాకెట్ లో షిప్ ఉంది. తీసి తగలెట్టి నా నోట్లో పెడతారా? ఓ, సిగరెట్ అంటించాలా? అవునండి, గంట నుంచి కాచలేదు. ఎవరిని అడిగినా బిజీ అంటున్నారు. మీరు పెద్ద మనుషులా కనిపిస్తాను. మీ చేతులు ఏమయ్యాయి? కాశ్మీర్ బార్డర్ లో యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ సైనికులు కాల్ చేశారా? లేదు సార్, మనోళ్ళే కాల్ చేశారు. అదేంటి? శత్రువును దొంగ దెబ్బ తీయాలని బార్డర్ దాటి వెళ్లి పాతికి ముందు ధడాధడ కాల్చేసి తిరిగి వస్తుంటే నన్ను పాకిస్తాన్ నుండి అనుకుని మనోళ్ళు నా రెండు చేతులు కాల్చేసి నాకు సిగరెట్ కాల్చుకోవటానికి వీలు లేకుండా చేశారు సార్. చాలా చాలా బ్యాడ్ లక్. థ్యాంక్స్ అండి. చాలరేట్ వస్తా. నా బ్రీఫ్ కేస్ అది. అమ్మా నా బ్రీఫ్ కేస్, నా బ్రీఫ్ కేస్, అమ్మా నా బ్రీఫ్ కేస్. ఎరా ఎంతుంది? ఇంకా ఓపెన్ కాలేదు. గ్యారంటీకి పెద్ద మౌంటే ఉంటుంది. मर्याद అయితే పర్స్ మొత్తం తీసేసుకో. అది ఇప్పుడు బాగుంది. మరి నాకేట్ నువ్వు అక్కడవే. ఏదైనా అవసరమైతే 9849450951 అని కొట్టు. దిస్ ఫోన్ ఇస్ టెంపరరీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. బిల్ కట్టడ కదా. ఏంట్రా అంత షాక్ అయ్యో, అన్ని పోయినట్టు కట్టలేనా? ఈ ఏదో ఉప్పు అమ్ముకునే సేల్స్ బాయ్ బాసు, చూడు శాంపుల్ ప్యాకెట్ చేసి తిరుగుతున్నాడు. రే, ఇది ఉప్పు ప్యాకెట్ కాదురా, హీరోయిన్. హీరోయిన్? అదేరా, సినిమాల్లో అమరీష్ పురి, రఘువరన్ పెద్ద పెద్ద డెన్లో ఇంగ్లీష్ అమ్ముతుంటారే. ఓ అదా, అయితే రైతు బజార్ తీసుకెళ్ళి అన్ని అమ్మేద్దాం. ఇది అందరూ కొనరు, స్మగ్లర్స్ కొంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముషరఫ్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆడు కాదు, చార్మిన దగ్గర ఉంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. వాడిని పట్టుకుంటే వీటిని గ్యారంటీగా అమ్మిపెడతాడు. బందిపోట్లు. బంది పొట్లు కాదు, కడుపులో పొట్లు కాదు. గాళ్ళ అన్నా సేట అసిస్టెంట్లు, నోరు మూసుకొని రండి. మన మిస్సెస్ పిల్లలు పులాస అండి, రండి. హాయ్ రండి. ఇదే అన్నాడ. ఎన్నంటే ఇలా ఉండాలి. ఇది అమ్మేశాక మనం కూడా ఇలాంటి నీ కొట్టి నా కొట్టి కటింగ్ చేస్తా. మళ్ళీ కట్టించుకోవటం ఎందుకురా, బోల్డ్ అంత శ్రమ. ఇదే కొనేద్దాం. కొనే ముందు వాష్ చూపించుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. అలాగే సర్లే, ఇక్కడ కూర్చోరి, నేను ఇప్పుడే వస్తా. పోతే పోయింది గాని బాధపడకు డార్లింగ్. బాధపడద్దా, నీ అమ్మ కోటి రూపాయలు సరికే. అది అన్నా మస్తు జబర్దస్త్ బిజినెస్ పట్టుకొచ్చినా. ఏంట్రా అది? 100 ప్యాకెట్ల హెరాయిన్ అన్నా, 25 లక్షలకు ఇస్తానంటే నీకు అది పట్టుకొచ్చినా. అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారా? బచ్చగాలన్నా, దాని ఇలువనే వాళ్ళకి తెలియదు. అగో గాడ కూసున్నారు చూడు. ఎవర్రా వాళ్ళు? అమ్మ నా దొంగ బిడ్డలారా, నా దగ్గర కొట్టేసి నాకే అమ్ముతారా? బేరం దగ్గర మరీ పట్టుబట్టుకో, కొంచెం అటు ఇటు అయినా ఇచ్చేయి. సింగిల్ పేమెంట్ ఇస్తానంటే పేమెంట్ కూడా అలా తీసిపోయా. సార్ మీరు ఇక్కడ? ఈ డెన్ ఓనర్ నేనేరా. సార్ మీరెంత పెద్ద పిల్లని తెలియక మీ దగ్గర పిల్లి మొగ్గలు వేసాను సార్. చూడటానికి ఎవడో గొట్టంగా ఉన్నాడు, బ్రీఫ్ కేస్ కొట్టేయమన్నాడు సార్. సార్ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేస్. ఇంకా చూస్తావేంటి సార్? క్షమించేశారు రా. ఆగండి, ఇప్పుడు భోజనాలు అయ్యొద్దండి. కాఫీ టిఫిన్ కూడా వద్దండి. హ్యాండ్ బిర్యానీ అని ఒకటి ఉంది, అది తినే వెళ్దూరు గాని. ఇంత పెద్ద కత్తి ఎందుకండి? గడ్డం తీసుకుందామని. ఆ కత్తితో వాడి రెండు చేతులు నరకరా. సార్ తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. అయినా క్షమించను, నరకరా. అది కాదు ఇప్పుడండి, బ్రదర్ ఒకసారి ఇలా రా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్ గా ఉన్నాయి. ఈయన గాల్చేయి. అమ్మ బాబాయ్, నన్ను చంపేస్తాడు. చూసారా చూసారా, ఈడికి మీరు ఎలాగో తను నాకు అలాగండి. ఎలా నరకమంటారండి? వెరీ గుడ్. ఈ కత్తి వాడికి ఇచ్చే. అర్థం చేసుకున్నా సార్. మీ దగ్గర జీతం తీసుకుంటూ మిమ్మల్ని కాల్చమంటే కాల్చలేదు, వీడేసేమంటారా? వాడిని కాదు, నీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ నీ చేతులు నరకమంటే నరకలేదు, వీడి చేతులు నరకాయి. అలాగే సార్. అలాగే సారా, చేతులు చెప్పు. బాసు నీ రైట్ హ్యాండ్ అని కూడా చూడకుండా. రైట్ హ్యాండ్ అంటే అర్థం ఇదేరా, త్యాగం చేయాలి తప్పదు. రైట్ హ్యాండ్. ఓహో, చేతులు నరికేస్తే నేను టిఫిన్ ఎలా చేయను, భోజనం ఎలా చేయను? నేను మొదలు కలిపి పెడతాను రా. లెఫ్ట్ చెప్పు. లెఫ్ట్ హ్యాండ్. మరి బాత్రూమ్? నర్మోయ్, చేతులు చెప్పు. సరే నరుక్కో. గురుగారు బ్లడ్ ఆడుతుంది, కాస్త అలా వెళ్తారా? సార్ మీరు కూడా. నేను కూడానా?
उसको इकड़ नुंचि तप्पिंचुकोवडं मी वल्ल कादरा अर्थमवुतुंदि गुरु నాకడు వస్తుంది సిచువేషన్ ఇటువంటిది కంట్రోల్ చేసుకో అది కాదు ఒక్కడు ఒకడేంటి 100 మంది ఉంటే మహేష్ బాబు ఒక్కడు సర్ ఈ కత్తి పెట్టుకుని అమ్మ ఒకసారి ఇలా రండి ఇలా పెట్టి ముందుకొస్తుంది లేపేస్తా మర్యాదగా మీ లుంగిలిపి మీ కత్తులు గంచు దాంట్లో వేసేయండి ఇక్కడంతా ప్యాంట్లే వేసుకున్నారు హే నో జోక్స్ రేయ్ ను ముగ్గువైతే గొబ్బిమ్మ నాకు తెలుసురా ఏడ్చావులేదు అదో పెద్ద లపాకి దుర్మార్గుడ భూమి కనిపెట్టుకున్నంత మాటలంటావా పురుగులు పడిపోతావు ఎవరికా అది భూమికా కాదు నేను ప్రకాష్ రాజ్ని కాదు అమ్మని ఏమ్మా నిజమా నిజమే విడు విడు ప్రకాష్ రాజ్ కాదు నా మహేష్ బాబు రెండు చేతులు నరికిస్తా నాలుగు చేతులు నరుక్కోమంటావా ఎందుకులేండి రెండు చేతులు నరికిచ్చేస్తాను రేయ్ బాగుదరా చేయి చెప్పు ఇచ్చేద్దాం సరే సదా జయం 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 మీకు అపజయమేరా కాదు మా తేజ జయం ఏంట్రా అలా చూస్తున్నారు వాడు బలే చెప్తున్నానా శక్తులు చెత్త నా కొడుకులా వెళ్ళి పట్టుకోండి రే రారి అమ్మ తొక్కు అలా దొరికి ఉంటే మనిషి నరికేస్తారు తొక్కు గురు నువ్వు ఎక్కువ తొక్కుడు తక్కువ జయం 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 సదా జయం జయం నితిన్ జయం తేజ జయం అలా ఎందుకన్నా వాళ్ళని మనం చంపక్కర్లేదు వాళ్ళే ఈ లారీ కింద పడి చేస్తారు అది ఎలా ఆ సైకిల్ కి బ్రేకులు లేవు బ్రేకులు ఫెయిల్ రా బ్రేకులు లేకపోతే నువ్వు అనేది కదా పొడుకోండి వీడెవడ పెద్ద బురుడిలా ఉన్నాడు కారు ముద్దితే తిట్టకుండా మనం చూసి జాలి పడతాడంటరా అయితే బాడు వాదేద్దామా ఏం పర్లేదుగా బాబు బంగారు లాంటి సైకిల్ గుద్దేసి ఏం పర్లేదంటావా నా కారు కూడా ఫ్రాక్చర్ అయినట్టు నేను గుద్దానా రాంగ్ రూట్ లో వచ్చి నా కారు గుద్దింది మీరు కారు ఉంది కదా కారు కూతులు కుయ్యకు సైకిల్ వచ్చి కారు గుద్దినా కారు సైకిల్ గుద్దినా తప్పు కారుది బొక్క వానరకే పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి కావాలంటే సైకిల్ పొజిషన్ చూడండి లెఫ్ట్ లో ఉండవలసింది రైట్ లో ఉంది కదా వన్ మినిట్ ప్లీజ్ గుడ్ అది మర్యాద అండి ఇలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం అదేంట సైకిల్ అలా పడేసా ఇప్పుడు రాంగ్ రూట్ నీదే కదా ఓహో అందుక అనవసరం గొడవ చేయకుండా ఓ 10,000 ఇచ్చి వెళ్ళిపో నేను డబ్బులు ఇవ్వాలా అది ఈ తొక్కల డొక్కు సైకిల్ కి గిరిజిల్లారా గిరిజన్ చిచి పొడు జిల్లారా అది కరెక్ట్ ఈ గోరకల్లిని ఖండించలేరా ఒక సామాన్యుడి స్వేచ్ఛగా వీధిని పడి సైకిల్ దొక్కునే అవకాశం లేదా చెప్పండి పబ్లిక్ చెప్పండి పబ్లిక్ ఏమైంది చూడండి సార్ ఈ కామాంధుడు కళ్ళు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని లెఫ్ట్ లో వస్తున్నా మమ్మల్ని అదే రైట్ లో వస్తున్నా మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నే ముందుకు నడిపిస్తున్నా మన అన్నగారు తెలుగుదేశం సైకిల్ ని సల్మాన్ ఖాన్ లా గుద్దేసి తిరిగి మా మీద అత్యాచారం చేయబోతున్నాడు ఏమయ్యా చూడటానికి పెద్ద మనుషులా ఉన్నావు ఏమిటి అన్యాయం డబ్బు ఉందని మతం సార్ కారు ఉందని కామం సార్ చిచ్చి వీళ్ళే రాంగ్ రూట్ లో వచ్చి సైకిల్ పొజిషన్ చూస్తే తెలియటలా ఎవరు రాంగ్ రూట్ లో వచ్చారు అదే పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా 2,000 ఇచ్చాయి 2,000 అసలు అదేంటి అనుకుంటున్నారు సార్ సైకిలేగా చంద్రబాబు గారు ఇచ్చిన సైకిల్ సార్ రేపు ఎలక్షన్ కూడా ఇదే తొక్కుతా తీసుకురామంటే తీసుకెళ్తున్నా అమ్మో అయితే పెద్ద కేసు అవుతుంది ఓ 10,000 ఇచ్చేయి ఇది బాగుంది ఇచ్చేయి ఇస్తాను రా మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా దొరక్కపోవు అప్పుడు చెబుతా